నమస్తే, నేను రాజు. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కేంద్ర ఎన్నికల సంఘం మరో సంచలనానికి తెరదీసింది. ఇప్పటి వరకు ఒకే అభ్యర్థి రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు వీలుండేది. అయితే ఈ పద్ధతిని తొలగించేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నం చేస్తోంది. దీనిపై తాజాగా కేంద్ర న్యాయశాఖ కూడా లేఖ రాసింది. ఒకే అభ్యర్థి రెండు స్థానాల్లో పోటీ చేసే వెసులుబాటుకు స్వస్తి పలకాలని, ఒక అభ్యర్థి ఒక్కచోట మాత్రమే పోటీ చేసేలా నిబంధనలను తీసుకురావాలని లేఖలో పేర్కొంది. తాజా నిర్ణయంతో రాజకీయ పార్టీ అగ్రనేతల్లో కాస్తంత కలవరం నెలకొంది. ఇప్పటి వరకు ఎక్కువగా పార్టీ అగ్రనాయకులు మాత్రమే ఈ విధంగా పోటీ చేశారు. ఆయా నాయకులు తమ పార్టీ గెలుపు కోసం రాష్ట్రమంతా తిరగాల్సి వస్తూ ఉండడంతో తమ నియోజకవర్గాలపై ఎక్కువగా దృష్టి సారించలేకపోతున్నారు. దీంతో ఒక చోట ఓడిపోయినా మరో చోటైనా గెలుస్తామనే ఆశతో రెండు చోట్ల పోటీ చేస్తారు. కొన్ని రాష్ట్రాల్లో నాయకులు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా కూడా పరోక్ష ఎన్నికల్లో గెలుపొందే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్సీగా ఎన్నికై తమ సీఎం పదవిని నిలబెట్టుకుంటారు. అయితే మరికొన్ని రాష్ట్రాల్లో ఇటువంటి ప్రత్యామ్నాయం ఉండదు. చాలా రాష్ట్రాల్లో విధానసభ ఉండదు కాబట్టి ఎంత గెలిచినా ప్రత్యక్ష ఎన్నికల్లోనే గెలవాల్సి ఉంటుంది. అందుకే ఆయా పార్టీల అగ్రనేతలు ఎక్కువగా రెండు చోట్ల పోటీ చేస్తూ ఉంటారు. కేవలం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా ఈ తరహా సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. 2014 ఎన్నికల్లో ప్రధాని మోదీ సైతం ఈ విధంగా రెండు స్థానాల్లో పోటీ చేశారు. గుజరాత్లోని వడోదరా నుండి, ఇటు యూపీలోని వారణాసి నుండి పోటీ చేసి రెండు చోట్ల గెలిచారు. అయితే ఆ తర్వాత వడోదరా పార్లమెంటు అభ్యర్థిత్వాన్ని మోదీ వదులుకున్నారు. కాంగ్రెస్ ఆల్ టైం యువరాజు రాహుల్ గాంధీ కూడా గత సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశాడు. తమ పార్టీ కంచుకోట అమేధీతో పాటు వైనాడ్ నుంచి కూడా బరిలోకి దిగారు. అయితే అమేధీలో ఓటమి పాలైన రాహుల్ వైనాడ్ నుంచి విజయం సాధించారు. ఇలా ఒకే అభ్యర్థి రెండు చోట్ల పోటీ చేయడం వల్ల కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణ ఖర్చు ఎక్కువవుతోంది. ఒక అభ్యర్థి రెండు చోట్ల పోటీ చేసి గెలిస్తే ఆ తరువాత రెండు నియోజకవర్గాల్లో ఒక సభ్యత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆ నియోజకవర్గంలో మరోసారి ఎన్నికల్ని నిర్వహించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ విధంగా రెండు సార్లు ఎన్నికల్ని నిర్వహించడం వల్ల అనవసరంగా ప్రజాధనం వృధా అవుతోంది. పోలింగ్ డ్యూటీ చేసే ఉద్యోగులకు వేతనాలతో పాటు ఈవీఎంలు, ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల నిర్వహణకు పంపించడం, సమస్యాత్మక పోలింగ్ బూత్లలో భద్రత వంటి వాటికి భారీగానే ఖర్చు అవుతోంది. దీనికోసం భారీ ఎత్తున ప్రజాధనం వృధా అవుతోంది. అందుకే ఈ విధంగా పోటీ చేయడాన్ని నిషేధించాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఈ విషయంపై ఆలోచించాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ న్యాయశాఖ మంత్రికి తెలియజేశారు. ఇక ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందోనని ప్రతి ఒక్కరూ సందిగ్ధంలో ఉన్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నికల సంఘంతో ఏకీభవిస్తే రాజకీయ పార్టీ అగ్రనాయకులకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. మరీ ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులకు నెలవైన శాసనమండలి లేని రాష్ట్రాల్లో ఇది పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. అయితే ఈ నిర్ణయం అగ్ర రాజకీయ నాయకులకు ఎదురుదెబ్బ అని చెప్పక తప్పదు. ఎప్పుడూ కలిసి వచ్చే నియోజకవర్గం చేయిస్తే గనక ఆ నాయకుడి పరిస్థితి అంతే సంగతులు. మళ్ళీ 5 సంవత్సరాల వరకు పదవి లేకుండా గడపాల్సిందే. ఏదేమైనా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చేసే ఈ ఆలోచన ఆమోదయోగ్యమే. అయితే ఈ సిఫారసుపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.